వైఎస్సార్ కుటుంబ సభ్యులపై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ పేరుతో ఎదిగిన జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ ఫౌండేషన్ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ఆనం మండిపడ్డారు. కనీసం వైఎస్సార్ వర్ధంతి జయంతి రోజు పూల కోసం కూడా ప్రభుత్వం డబ్బులే ఖర్చు చేశారన్నారు. కేవలం ఓట్ల కోసం జగన్ వైఎస్సార్ పేరును వాడుకుంటున్నారని ఆనం ఆరోపించారు. ఒక డైరెక్టర్గా ఉంది 4 కోట్ల రూపాయలు అంటే అది కూడా ఖర్చు పెట్టరా? 3 కోట్ల రూపాయలు సీఎం గారి మిస్సెస్కి శ్రీమతికి 3 కోట్ల జీతం వస్తుంది భారతీయ సిమెంట్స్లో. మిగతా కంపెనీల్లో ఎంత జీతాలు వస్తున్నాయో నాకైతే తెలియదు. డెఫినెట్గా ఇంకొక 5 కోట్లు వేసుకోండి. సంవత్సరానికి నాకు తెలిసి 10 నుంచి 15 వేల కోట్ల జీతం వస్తుంది శాలరీ. నేను అడుగుతున్నాను ఇప్పుడు మా డాడీ కోసం పెట్టమంటున్నా, మీ డాడీ కోసం, మీ మామ కోసం, మీ డాడీ కోసం, రాజశేఖర రెడ్డి కోసం ఏమయ్యా 10 రూపాయలు ఖర్చు పెడితే మీ సొమ్మేమో నరిగిపోద్దా? తెలుగుదేశం పార్టీ ప్రెస్ రూమ్లో కూర్చొని రాజశేఖర రెడ్డికి ఏమన్నా సేవా కార్యక్రమాలు చేయమని అడిగే దౌర్భాగ్య స్థితిలో మీరున్నారని కూడా నేను మనవి చేస్తున్నా. వాట్ ఆ బ్లడీ షేమ్, వాట్ ఆ బ్లడీ షేమ్. నువ్వు ప్రోటోకాల్ దర్శనం పోతున్నావు కదా, ఎవరెవరి పేరుందో ఈ అమ్మాలు ఇస్తాన్న ఇచ్చిందా? మళ్ళీ ఆమె రూల్స్ మాట్లాడద్దు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నా, మేమందరం నగరిలో ధర్నా చేస్తాం, మా యొక్క టికెట్ ఇవ్వాల్సిందే, రోజాకి టికెట్ ఇవ్వాల్సిందే. నగరి ప్రజలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయండి, సజ్జల రామకృష్ణారెడ్డికి ఫోన్ చేయండి, అయ్యా రోజాకి టికెట్ ఇవ్వండి, ఈసారి తుక్కు 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 తుక్కుగా ఓడించాలని. మాకు ఆ కసి ఉంది, ఆ కసి లోపలుంటే మంచిది కాదు, హెల్త్కు కూడా మంచిది కాదు. కాబట్టి రోజాకి 100% టికెట్ ఇవ్వాలి. ఒక మనిషి తప్పు చేస్తే ఆ తిరిగి ఎంత మదన పెట్టద్దో కూడా మనం అందరం ఆలోచించాలి.